Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అమరావతి రాజధాని కేసులో సుప్రీంకోర్టు కీలక పరిణామం. అమరావతి రాజధానిపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిగే అవకాశం ఉందని భావించారు. అమరావతిలోనే రాజధాని అభివృద్ధి చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దీనికి వ్యతిరేకంగా రైతులు దాఖలు చేసిన కేవియట్ పిటిషన్లు, మూడు రాజధానులను సమర్థిస్తూ దాఖలు చేసిన వేరువేరు పిటిషన్లు, జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ హృష్కేశ్ రాయ్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకొచ్చాయి. అయితే బెంచ్ కార్యకలాపాలు ముగియడంతో రైతుల తరఫు న్యాయవాది వికాస్ సింగ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. పిటిషన్లపై ఈ నెల 7వ తేదీన విచారణ చేపట్టాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి పట్టుపట్టగా, అంత అత్యవసరమని భావిస్తే మార్చి 3న ఏపీ హైకోర్టు తీర్పు ఇస్తే ప్రభుత్వం సెప్టెంబర్లో సుప్రీంకు ఎందుకు వచ్చిందని న్యాయమూర్తి ప్రశ్నించారు. అమరావతి కేసును పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడానికి మరికొంత సమయం పడుతుందని జస్టిస్ కెఎం జోసెఫ్ పేర్కొన్నారు. కేసుపై క్లుప్తంగా నోటిస్తానని రైతుల తరఫు సీనియర్ న్యాయవాది పాలి నారిమన్ తెలిపారు. దీనికి జస్టిస్ జోసెఫ్ అంగీకరించారు. త్వరితగతిన విచారించాలన్న ప్రభుత్వ న్యాయవాది విజ్ఞప్తిని తిరస్కరించిన సుప్రీం ధర్మాసనం విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది. అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ పిటిషన్, రైతుల పిటిషన్లు ఈ నెల 1వ తేదీన విచారణకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్ల విచారణ ధర్మాసనం నుండి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్ తప్పుకుని వేరే బెంచ్కు బదిలీ చేయాలని ఆదేశించారు. గతంలో ఏపీ ప్రభుత్వానికి అభిప్రాయాన్ని తెలియజేశారన్న విషయాన్ని రైతుల తరఫు న్యాయవాది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్ దృష్టికి తీసుకువెళ్లగా నాట్ బిఫోర్ మీ అంటూ తప్పుకున్న సంగతి తెలిసిందే. సిజేఐ ఆదేశాలతో రిజిస్ట్రీ అమరావతికి సంబంధించిన పిటిషన్లను జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ హృషికేశ్ రాయ్తో కూడిన ధర్మాసనానికి బదిలీ చేసింది. ఇప్పుడు వాదనలు జరగకుండానే అమరావతి వ్యవహారం వాయిదా పడింది. ఏపీ హైకోర్టు తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్లో కోరిన సంగతి తెలిసిందే.